చెరపకురా చెడేవు అంటారు ఇది సామెత కావచ్చు కాకపోతే భారతీయ జనతా పార్టీకి మోడీకి ప్రస్తుతం ఇదే సమస్య అవుతుంది ఇతర నేతలు తప్పుల్ని ఎత్తి చూపెట్టడంలో తప్పు లేదు కాకపోతే వెంటపడి ట్రోల్ చేయడం అనేటువంటిది బీజేపీ అనుబంధ సోషల్ మీడియాకి బాగా అలవాటే అది రాహుల్ గాంధీ నోరు జారినా చంద్రబాబుకి సంబంధించి ఏదన్నా వ్యతిరేక మాటలు మాట్లాడిన అవన్నింటినీ కూడా మమతా బెనర్జీకి సంబంధించిన అదే ఇప్పుడు తమనే వెంటాడుతోంది అది కూడా మోడీ ఎవరైతే ఇప్పటిదాకా చాలా డిగ్నిఫైడ్గా స్పష్టంగా మాట్లాడతారు అని ఉన్నటువంటి మోడీ ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల కారణంగా సమస్య ఎదుర్కొంటున్నారు అందులో భాగంగా నిన్న ఒకటి ప్రస్తావించుకున్నాం ఇప్పుడు మరొక రెండు అంశాలకు సంబంధించి ఈమెయిల్ రాని రోజుల్లోనే తాను ఈమెయిల్ చేసినట్టుగా మరొక వైపున స్పెషల్ కెమెరా డిజిటల్ కెమెరా రాని రోజుల్లోనే తాను డిజిటల్ కెమెరాతో అద్వానీ ఫోటోని పంపించానని చెప్పినటువంటి అంశాన్ని సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది ఇవన్నీ ఎక్కడ సాధ్యమైంది అన్నటువంటి వెటకారపు విమర్శలతో వెంటాడుతోంది బట్ నిన్న చేసినట్టుగా వీడియోని డిలీట్ చేసి పరువు పోగొట్టుకోకుండా దాన్నైతే కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితుంది దానికి భారతీయ జనతా పార్టీ ఇచ్చుకునేటువంటి వివరణ ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో చేసి ఉండొచ్చు ఎనభై ఎనిమిది కాదు అది అనవసరంగా అంటే నో అందులో గబక్కన మాట జారుండొచ్చు అనేటువంటి వివరణ ఇస్తుంది రెండో పక్కన చంద్రబాబు లాగాను మమతలాగాను అట్లా మాట్లాడలేదు అన్నీ నేనే చేశాను అహం బ్రహ్మోస్మి అని చెప్పుకోలేదు అంత మావాలనే సాధ్యమైందని చెప్పుకోలేదు అనేది ఇప్పుడు ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఇష్యూలో చెప్పిందైనా ఇదైనా అంతా నేను చేశాను నాకు ముందు నుంచి అవగాహన ఉందని చెప్పడమే కదా దాంట్లో ఉన్నటువంటి దీంట్లో కూడా పొరపాటు జరిగింది అని చెప్పుకోవడంలో తప్పేం లేదు నోరు ఈ వివరణ ఇవ్వడంలో కూడా తప్పేం లేదు అదే సందర్భంలో మిగతా వాళ్ళు కూడా అట్లాగే మాట జారడమో నోరు జారడమో అంటుంటుంది అయితే చంద్రబాబు చెప్పేటువంటి యాంగిల్ నేను దీన్ని కంపేర్ చేయడానికి వీలు ఉండదు కానీ సేమ్ టైం ఒక పై స్థాయి ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడేటప్పుడు సాధారణంగా క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ ఉంటాయి లేదా క్యాజువల్గా ఆన్సర్ చేస్తేనే ఉండొచ్చు ఇక్కడ దీంట్లో ఒక యాంగిల్ మాత్రం ఏది కెమెరాకి సంబంధించినటువంటి యాంగిల్ ఆ రోజుల్లో టీలో అమ్ముకునేవాడు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరింత దారుణమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు కానీ అది కొంత రాంగ్ సంకేతం ఏది ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నటువంటి సందర్భంలో ఆర్ఎస్ఎస్ ఇస్తుంది అట్లాంటి ప్రచారకులకి చేయాల్సినటువంటి పనులకు సంబంధించి సహాయకులుగా ఉండేటువంటి సందర్భంలో ఇచ్చేటువంటిది కాబట్టి పేదోడు అన్నాడు డిజిటల్ కెమెరా ఎట్లా వచ్చింది అనేటువంటిది రాంగ్ ఎందుకంటే పార్టీలో అప్పటికే క్రియాశీల పాత్ర పోషిస్తున్నప్పుడు టై మిషన్స్ కానీ ఆ రోజున ఫోన్ సదుపాయం కానీ అట్లాంటిది సంబంధిత కార్యకర్తలకి ఇస్తే తమ డబ్బులతో కొనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మనీ యాంగిల్లో నుంచి తీసేస్తే మిగతాది ఈమెయిల్ అనేటువంటిది అలవాట్లేని రోజుల్లోనే ఈమెయిల్ స్టార్ట్ చేశానని కానీ అట్లాగే ఏదైతే కెమెరాలు వాడని రోజులు డిజిటల్ కెమెరా అలవాటు లేని రోజుల్లో వాడారన్నటువంటి అంశానికి సంబంధించినటువంటి విమర్శ ఎదుర్కోవాలి ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు ఎదుటి వాళ్ళని ఎత్తి చూపెట్టేటప్పుడు ఎదుటి వాళ్ళని వెటకారం ఆడేటప్పుడు అది మనకు కూడా వస్తూ ఉంటుంది దానికి కూడా సిద్ధపడాలి అదే డెమోక్రసీ దాన్ని సరే రివర్స్ ఆన్సర్లు చేయొచ్చును లేకపోతే ఎదురుగా మాటలు మాట్లాడవచ్చును కానీ ఫేస్ చెయ్యక తప్పదు ఆ విషయంలో తప్పు ఎందుకు దొరికింది అనేది మోడీ చేత ఆన్సర్ చేయించితే ఇంకా మర్యాద పూర్వకంగా ఉండదు బాధ్యతాయుతంగా ఉండదు అట్లా కాకుండా మీరెవ్వరు మమ్మల్ని అనడానికి వీల్లేదు అంటే కనుక అప్పుడు మనము ఏమి అనకుండా ఉండాలో అప్పుడు అందరూ కూడా కామ్గా ఉంటారు ఇక్కడ కామ్ అనేది పాలిటిక్స్లో సాధ్యం కాదు కాబట్టి తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపులు ఉంటాయి ఎత్తి పొడుపులు ఉంటాయి భరించక తప్పదు